उपाध्याय మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు దీక్ష యాప్లోని అన్ని సమస్యలకు పరిష్కారాలు చూద్దాం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీక్ష మాడ్యూల్లో కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ జనరేట్ కాకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ప్లేస్టోర్లో గూగుల్ క్రోమ్ని అప్డేట్ చేయాలి. చేయగలిగితే ఫోన్ సెట్టింగ్లో యాప్ మేనేజర్లో దీక్ష యాప్ని ఓపెన్ చేసి స్టోరేజ్లో క్లియర్ క్యాషే చేయాలి. లేదా కొంతమందికి అవగాహన లేక అలా చేయలేరు. అయితే అలాంటి వారు దీక్ష యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మరలా ఇన్స్టాల్ చేయాలి. క్రోమ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసిన తర్వాతే పై విధంగా చేయాలి. లేదంటే ఏ మార్పు ఉండదు. ఇవి రెండూ చేసినా అవ్వకపోతే క్రోమ్ బ్రౌజర్లో దీక్ష పోర్టల్ www.deeksha.gov.in ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వాలి. అందులోనే యాప్లో చేయలేకపోయిన వాటిని నిరభ్యంతరంగా ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు. పర్సంటేజ్ కూడా లెక్కిస్తుంది. కోర్సు 100% పూర్తి అవుతుంది. ఇంకా అవ్వడం లేదు అంటే వారు వాడుతున్న ఫోన్ సపోర్ట్ చేయడం లేదని అర్థం చేసుకోవాలి. లాగ్అవుట్ చేయాలి. ఆ ఫోన్ మార్చి వేరే కంపెనీ ఫోన్లో తమ లాగిన్ వివరాలతో లాగిన్ అయ్యి అందులో కోర్సును పూర్తి చేయవచ్చు. సర్టిఫికేట్ డౌన్లోడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక్కోసారి 2-3 రోజులు కూడా పట్టవచ్చు. అయితే దానికోసం కంగారు పడకుండా కోర్సుని 100% పూర్తి చేయడం ముఖ్యమని గుర్తించాలి. ముఖ్యమైన విషయం, ఫోన్ మెమరీ 100% ఖాళీగా ఉంచుకోవాలి. అనవసరమైన యాప్లు, జంక్ వంటివి డిలీట్ చేయాలి. ఒకవేళ పీడిఎఫ్ మిస్సింగ్ అని వస్తే బ్యాక్ వెళ్ళి దాన్ని డిలీట్ చేసుకుని డౌన్లోడ్ చేసి చూడాలి. అప్పటికీ అవ్వకపోతే అది దీక్షా పోర్టల్ యొక్క సమస్య అయి ఉంటుంది అని భావించి సదరు సమస్యను రాష్ట్ర బృందానికి తెలియచేయాలి. అందుకోసం గూగుల్ ఫారం సబ్మిట్ చేయాలి. వారు దాన్ని పరిష్కరించి వెంటనే మనకు తెలియజేస్తారు అని గమనించాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓపిక కాస్త ఎక్కువగా ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేదంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అందుకే ఓపిక పట్టక తప్పదు. వాస్తవమైన విషయం ఏమిటంటే ఉపాధ్యాయులుగా మనకు ఓపిక చాలా ఎక్కువ. కానీ కోర్సు ఎలా అయినా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి అనే ఆతృతలో ఒక్కోసారి తొందరపడుతూ ఉంటాం. వేచి ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ నేను మాడ్యూల్ 5కు సంబంధించిన క్విజ్ను పూర్తి చేయడం జరిగింది. 9/10 అని ఉంది. సో మీరు కూడా ఈ విధంగా క్విజ్ను స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. దాని తర్వాత అభినందనలు రాబోయే 7 నుంచి 10 దినాల్లో మీ సర్టిఫికేట్ అందుబాటులో ఉండవచ్చు అని ఉంది. కాబట్టి ఓపికగా వేచి ఉండగలరు. ఇంతసేపు ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మేఘనాథ్, SAPS, ZPHS, వరదయపాలెం, చిత్తూరు.